రామూర్తి గారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ మిత్రులు చెప్పేది ఇంకా ఎందుకు కేసీఆర్ గారు, కేటీఆర్ గారి, హరీష్ రావు గారి పేరు తెలుసు తలుచుకోకుంటే వీళ్ళకి నిద్ర పెట్టే పరిస్థితి లేదు. నేను ఒకటే అడుగుతున్నాను మిత్రులకు, అటు బీజేపీ మిత్రులని కూడా ఒకటి అడుగుతున్నాను, నేషనల్ డ్యామ్ అథారిటీ వాళ్ళు ఎందుకు ఇంకా రాలేదు? ఇక్కడ శుక్లేశ్వర డ్యామ్ మొత్తం కట్ట కూలిపోతే అంత పెద్ద 4000 కోట్ల ఒక ప్రాజెక్ట్, అది హైదరాబాద్ కు తాగునీరు ఇచ్చే ప్రాజెక్టు, అది కూలిపోతే ఇంతవరకు నేషనల్ డ్యామ్ వాళ్ళు ఎందుకు రాలేదు? అంటే అక్కడ మాత్రం ఊరుకొచ్చి ముందు ముందే చెప్పి ఏదో జరిగిపోయిందని అంత తప్పుడు వార్తలు ఇస్తారు, మరి ఇక్కడ మాత్రం అంటే కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు తోడు దొంగలే ఒక్కటే అని తేలిపోయింది ఈ విషయంలో. రెండోది, అదే ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు అమెజాన్, ఫేస్బుక్, గూగుల్ లాంటి కంపెనీలు ఆల్రెడీ హైదరాబాద్ వచ్చి ఉన్నాయి. చాలా బ్రహ్మాండంగా తెలంగాణ స్టేట్ లో చాలా బ్రహ్మాండంగా వారి యొక్క కంపెనీలను విస్తరించారు, లక్షల మంది ఉద్యోగాలు ఇక్కడ పొందుతున్నారు. ఇది వాస్తవమా కాదా? నేనేం అడుగుతున్నా, ఇక్కడ నుండి సిఎస్ గారు పోయారు, సీఎం గారు పోయారు, ఐటీ మినిస్టర్ గారు పోయారు, ఐటీ సెక్రటరీ పోయారు, ఏంది సిఎస్ గారి మీద ఒక్కరున్నా ఉండాలి కదా? అది సిఎస్ గారి మీద మీ భయమా, లేదా ఆయన ఆమె వల్ల అక్కడ ఏమైనా కంపెనీలు వచ్చాయా, లేదా సంతకాల కోసమే అక్కడికి తీసుకుపోయారా? ఎందుకు అంత అభద్రతా భావం మీకు సీఎం రేవంత్ రెడ్డి గారు? ఎందుకు మీకు అంత బాధతో అందరినీ ఒకేసారి ఎంట పెట్టుకుని పోయారు? కాబట్టి ఇది ఎక్కడ ఏదో ఒక అభద్రతా భావం ఉందనేది మా అభిప్రాయం. రెండు, మీరు ఏం తీసుకొచ్చారో మోసాలు, ఇప్పుడు ఫేక్ మాటలు చెప్పడం కాదండి, జయస్ రంజన్ గారు గాని సీఎం గారు గాని ఫేక్ మాటలు చెప్పి ఉత్తున్నాయి, ఆగుతున్నాయి, వస్తున్నాయి, చేస్తున్నాం, 100 సంవత్సరాల నుంచి 60-70 సంవత్సరాల నుంచి కూడా తెలంగాణకు వస్తున్నాయి, తెలంగాణ బాగుపడుతుంది, హైదరాబాద్ బాగుపడుతుంది అని చెప్పి ఉదరగొట్టి ఆగం చేశారు. మరి మీరు కూడా అదే మా కోవలో పోతున్నారు అనేది మా అభిప్రాయం. కాబట్టి మీరు ఏం చేశారు, ఇప్పుడు పోయి ఎన్ని కంపెనీలు తెచ్చారు, ఈ తెలంగాణకు ఎంత ఎన్ని రకాల కొత్త కంపెనీలు వచ్చాయి, మీరు పాత కంపెనీలు విస్తరించేసి అవి కామన్, ఎవరైనా ఇది చేస్తారు ఆటోమేటిక్ గా అవి చేసేటి, మనం చెప్పినా చెప్పకున్నా ఇక్కడ వాళ్ళ కంపెనీల లాభాలు కనబడితే ఖచ్చితంగా విస్తరిస్తారు. ఇంకా ఎక్కువగా ఎక్కువ మందిని పెట్టడం, ఎక్కువ స్పేస్ ని తీసుకోవడం జరుగుతుంటది అది. కాబట్టి మీరు ఏ కొంత కంపెనీలు తెచ్చారు, ఎన్ని తెచ్చారు, ఎంత ఈ రాష్ట్రానికి మీరు ఎన్ని పెట్టుబడులు తెచ్చారో ఒక క్లారిటీగా శ్వేతపత్రం కూడా ఇవ్వాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది. ఇక ఎప్పుడు బీజేపీ వాళ్ళు తానా అంటే వాళ్ళు తందాన అంటున్నారు, నాకు అర్థం కావట్లేదు. శుంకేశ్వర 2 తారీఖు, ఆగస్టు 2 తారీఖు కూలిపోయింది, ఇప్పటి వరకు బీజేపీ వాళ్ళు ఒక్కరు కూడా నోరు తెరవలేదు. ఎందుకు ఎందుకు అంత ప్రేమ మీకు సీఎం రేవంత్ రెడ్డి మీద, ఎందుకు అంత ప్రేమ మీకు కాంగ్రెస్ పార్టీ మీద, ఎందుకు దాచిపెట్టారు వారం రోజులు? దీనికి కారణం ఎవరు? మరి గత ప్రభుత్వమా? తేల్చండి. ఇప్పుడే మిత్రులు, కాంగ్రెస్ మిత్రులు ఉన్నారు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఆస్తుంది, అరే మీరే అధికారంలో ఉన్నారు కదా, ఎక్స్క్యూజ్ చేయండి, చేయలే పెట్టండి. తప్పుడు కేసులతో ఆల్రెడీ మా కవితక్కని తీసుకుపోయి పెట్టారు కదా, తప్పుడు కేసులు, దొంగ కేసులు, ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లేని కేసులతో పెట్టారు కదా, మీరు ఎంక్వైరీ చేయండి, వాస్తవాలు తెలుసండి, మీరే అధికారంలో ఉన్నారు కదా. కాబట్టి ఇంకా తప్పుడు మాటలు చెప్పి, ఇంకా ప్రజల్ని బురిడి కొట్టించి, ఇంకా మోసపూరితమైన మాటలతో ప్రజలు ఇంకా ఎన్నిసార్లు మీరు మోసం చేయలేరు, క్లియర్ గా అర్థమైంది ప్రజలకు. ఈ 7 నెలల్లోనే 8 నెలల్లోనే ఎప్పుడు ఏ గవర్నమెంట్, ఏ ప్రభుత్వం కూడా, ఏ రాష్ట్రంలో కూడా అపవాదం కట్టుకున్నంత పెద్ద అపవాద కాంగ్రెస్ పార్టీ మూట కట్టుకున్నది. అన్ని మోసాలే, 2500 పోయాయి, 4000 రూపాయలు పెన్షన్ పోయింది, 12000 రూపాయలు అది లేదు, ఉద్యోగ బుద్ధి 4000 లేదు, ఏ ఒక్కటి కూడా లేకుండా అబద్ధాలతో ఈ ప్రభుత్వం అంటుంది. అందరికి రేషన్ కార్డు అన్నారు, ఇప్పటి వరకు ఒక్కటి లేదు. అందరికి రైతు రుణ పార్ట్ అన్నారు, అందరికి లేదు, కొందరికే చేశారు. 30%, 69 లక్షల మందికి కేసీఆర్ గారు రుణమాఫీ చేస్తే వీళ్ళు ఇప్పటి వరకు 25 లక్షలు కూడా దాటలేదు. రేపు మొత్తం కలిపితే 2 లక్షలు కూడా కలిపితే 30 లక్షలు కూడా మంది రైతులు కూడా దాటని పరిస్థితిలో ఈ ప్రభుత్వం అన్ని కోతలే, మొత్తం కోతలే. ఏ విధంగా కోతలు పెట్టాలా, ఏ విధంగా ప్రజలను నడ్డి విడిచాలా, ఏ విధంగా ప్రజల్ని మోసం చేయాలనే ఒక దుర్మార్గమైన కుట్ర తప్ప, ప్రజల్ని ఆదుకుందాం, ప్రజల్ని రైతులను ఆదుకుందాం, ఈ రాష్ట్రాన్ని ఆదుకుందాం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం అనేది ఒక ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. ఆ ఆలోచన కూడా వీళ్ళకి లేనదేది క్లియర్ గా అర్థమవుతుంది. కాబట్టి మొత్తం పోయారు, సీఎం పోయారు, సిఎస్ పోయారు, ఎందుకు పోయారో చెప్పారా? సిఎస్ గారిని ఇక్కడ పెట్టకుండా, ఇక్కడ వర్షాలు వస్తున్నాయి, అందరు ఇబ్బందులు పడుతున్నారు, ఇక్కడ కూలిపోయిన ప్రాజెక్ట్ ఉన్నది, దాని మీద ఇంతవరకు ఎంక్వైరీ లేదు, ఎవరి మీద చర్య తీసుకోలేదు. కాబట్టి చాలా ఉన్నాయి, ఇట్లా మాట్లాడుకుంటా పోతే
కొన్ని వందల వేల తప్పులు వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళ పోయి వాళ్ళే తవ్వుకుంటున్నారు. ఖచ్చితంగా ప్రజలు తగిన సమయంలో చక్కగా కరువు కాల్చి వాత పెట్టే రోజు త్వరలోనే ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి మీరు అమెరికా పోయిన మిత్రులు, సీఎం గారు కానీ లేదా మిగతా పెద్దలు కానీ, జేఎస్ రంజన్ గారు వెంటనే ప్రకటన ఏదో ఉత్తుత వస్తున్నాయి పోతున్నాయి, మంచి మంచిగా అవుతున్నది, తెలంగాణకు అన్ని వస్తున్నాయి, ఇవి కావు మాటలు. ఒక క్లియర్ గా మీరు ఒక అధికారి, మీరు ఒక బ్యూరోక్రాట్, కాబట్టి ఒక లిఖిత పూర్వకమైన ఆన్సర్ ఈ తెలంగాణ ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం అయితే సీఎం కు, సిఐఎస్ గారికి, ఐటీ మినిస్టర్ గారికి, ఐటీ సెక్రటరీ గారికి ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.